మనం ప్రస్తుతం అబిట్స్ పరిధి బొగ్గులకుంటలో ఉన్నాము. మనం ఇక్కడ పరాస్ ఫైర్ బాక్స్ లో నిన్న ఆదివారం రాత్రిపూట పెద్ద అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసింది. అసలు ఇక్కడ ఆ ప్రమాదం ఎలా జరిగింది, ఇక్కడ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, ఆ ప్రమాదానికి సంబంధించిన కారణాలు ఏంటి, ఆ పక్కన హోటల్కి కూడా తాజా టిఫిన్స్ అనేటువంటి హోటల్ కూడా పూర్తిగా దగ్ధమైంది, దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు మనం అంటే ప్రస్తుతం అసలు ఈ ఇక్కడ పరిస్థితి ఎలా ఉందనేది మనం గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉందో మనం ఇప్పుడైతే చూద్దాం. కదా ఇదే పరాస్ ఫైర్ వర్క్స్ అన్నమాట, బొగ్గులకుంటలో ఉంది, అబిట్స్ పరిధిలోని బొగ్గులకుంటలో ఉంది. చూసుకోవచ్చు మొత్తం కూడా షాప్ అంతా కూడా పూర్తి కాలి బూడిదైపోయిందనమాట. ఆదివారం రాత్రి సమయంలో ఇక్కడ అగ్ని ప్రమాదం అయితే జరిగింది. కొందరు బయట నుంచి నిప్పురవలు వచ్చి షాప్లో పడటం వల్ల మొత్తం కూడా ఉన్న క్రాకర్స్ అన్నీ కూడా దగ్ధమైపోయి పూర్తిగా షాప్ అయితే దగ్ధమైపోయింది. మీరు చూసుకోవచ్చు వీళ్ళు రోడ్డు మీద వరకు కూడా క్రాకర్స్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది. మనం ముందు రోజు కూడా మనం శనివారం రోజు ఒక వీడియో కూడా తీసామన్నమాట. ఇక్కడ హోల్సేల్ క్రాకర్ షాప్ ఒకటి ఉంది అని చెప్పి అక్కడ కాలు పెట్టే ఖాళీ కూడా లేకుండా ఎట్లా అయితే మొత్తం కూడా కస్టమర్స్ ఎగబడుతూ ఉన్నారో క్రాకర్స్ కోసం మనం చూసాము. అంటే శనివారం ముందు రోజు ఒక సందడిగా ఉన్నటువంటి షాపు, లేకపోతే వినియోగదారులతో కొనుగోలుదారులతో కోలాహలంగా ఉన్న షాపు ఒక్క నైట్ తర్వాత చూసుకున్నట్లయితే ఆదివారం సాయంత్రానికి ఇదే పరిస్థితి మనం ఇప్పుడు చూసుకోవచ్చు. తెల్లవారుజామున అగ్ని ప్రమాదం పూర్తిగా అంటే మంటలన్నీ కూడా పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత మనం పరిస్థితి చూసుకోవచ్చు. పక్కనే ఉన్నటువంటి తాజా టిఫిన్స్ హోటల్ అన్నమాట ఇది. ఈ షాప్లో ఏదైతే పరాస్ ఫైవ్ వర్క్స్లో స్టార్ట్ అయినటువంటి మంటలు పక్కనే ఉన్నటువంటి ఈ టిఫిన్ సెంటర్ కూడా అంటుకున్నాయన్నమాట. టిఫిన్ సెంటర్ కూడా తాజా టిఫిన్స్ పూర్తిగా దగ్ధమైపోయిందని చెప్పాలి. లోపల కూడా ఐటమ్స్ కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, వాళ్ళు ఉన్నటువంటి వస్తువులు కావచ్చు, మొత్తం కూడా పూర్తిగా దగ్ధమైపోయినాయి. మరి దీనికి సంబంధించినటువంటి అంటే ఫైర్ వర్క్స్ సంబంధించినటువంటి విజువల్స్ అయితే మీరు చూస్తూనే ఉన్నారు, సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఒక్కసారిగా అంటే ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందరూ కూడా లోపల ఉన్నటువంటి కస్టమర్స్ అందరూ కూడా ప్రాణ భయంతో బయటకు పరుగులు పెట్టడం మనం చూసాము. ఈ ప్రమాదంలోనే ఇక్కడ ఏదైతే ఈ టిఫిన్స్ ముందు పార్క్ చేసి పెట్టినటువంటి వెహికల్స్ కూడా దాదాపు 10 వరకు ఆ టూ వీలర్స్ కూడా మొత్తం పూర్తిగా దగ్ధమైపోయినాయి మనం చూసుకోవచ్చు. దాదాపు 10 వరకు పూర్తిగా దగ్ధమైపోయినాయి. ఈ ప్రమాదంలో మొత్తం ఒక ముగ్గురికి అయితే గాయాలైనట్లుగా తెలుస్తూ ఉంది. ఈ ఏదైతే తాజా టిఫిన్స్లో వర్క్ చేసే ఒక మహిళకు కూడా గాయాలైనాయి. ఆవిడకైతే చేతులు పూర్తిగా కాలిపోయినాయి అని చెప్తున్నారు. ఇంకా తాజా టిఫిన్స్ కిందే ఉన్నటువంటి జ్యూస్ పాయింట్ పరిస్థితి ఇది మీరు చూసుకోవచ్చు ఎలా అయిపోయిందో. మంటల ప్రభావానికి ఫ్రూట్స్ అన్నీ కూడా కాలిపోవటం, ఇక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలన్నీ కూడా పూర్తిగా దగ్ధమైపోయిన పరిస్థితి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీని ముందే ఉన్నటువంటి ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కావచ్చు, మొత్తం కూడా ఈ తాజా టిఫిన్స్ హోటల్ మొత్తం కూడా పూర్తిగా కాలిపోయిందండి. ఏమీ లేదు ఇక్కడ దృశ్యాలు మీరు చూసుకోవచ్చు. ఇవ్వండి సీసీ కెమెరా కూడా ఏమాత్రం కూడా అంటే ఏ వస్తువులు కూడా మిగిలిన పరిస్థితి కనిపించట్లేదు. ఆ పక్కన ఆ పరాస్ ఫైవ్ వర్క్స్ మొత్తం కాలిపోవటం మాత్రమే కాకుండా దానికి ఆనుకొని ఉన్నటువంటి తాజా టిఫిన్స్ హోటల్కి కూడా ఆ మంటలు అనేవి వ్యాపించడం జరిగింది. మొత్తం
భవనం మొత్తం కూడా దాదాపుగా ధ్వంసమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా, ప్రమాదం జరిగిన సమయంలో టిఫిన్ చేస్తున్న వాళ్ళు కూడా వదిలేసి ప్రాణభయంతో అందరూ కూడా ఆ మంటల దెబ్బకి బయటికి పరుగులు పెట్టేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కావచ్చు, లేకపోతే ఆ ముందే ఉన్నటువంటి జ్యూస్ పాయింట్ కావచ్చు. ఇక చూసారు కిచెన్, ఇది అక్కడ మీరు వేసిన దోశ కూడా వదిలేసి స్టాఫ్ మొత్తం కూడా బయటికి పారిపోయినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం అంటే వాళ్ళ ఫైర్ షాప్ ఎలా అయితే తగలబడిపోయిందో అలాగే ఆ పక్కన ఉన్నటువంటి అంటే ఎక్కువ నష్టం తాజా టిఫిన్స్కే జరిగినట్లుగా మనకు కనిపిస్తూ ఉందన్నమాట. ఓ పక్క నుంచి వాళ్ళ ఫైర్ క్రాకర్స్ మొత్తం తగలబడిపోవటం కాకుండా ఈ పక్కన ఉన్నటువంటి మొత్తం 2-స్టోర్ బిల్డింగ్లో ఈ తాజా టిఫిన్స్ అయితే ఉంటుందన్నమాట. వీళ్ళకు కూడా భారీ నష్టం వాటిల్లినట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఫర్నిచర్ కావచ్చు లేకపోతే భవనం కావచ్చు పూర్తిగా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనం ఒకసారి పై ఫ్లోర్కి కూడా వెళ్దాం, ఫస్ట్ ఫ్లోర్లో కూడా అక్కడ పరిస్థితి ఎలా ఉందో చూద్దాము. ఈ ప్రమాదానికి సంబంధించి మీరు రాత్రి నుంచే విజువల్స్ చూసే ఉంటారు. అందరూ కూడా ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని పారిపోయినటువంటి పరిస్థితి. దాదాపు 2 గంటల పాటు నాన్ స్టాప్గా మీకు ఆ మంటలైతే చెలరేగాయి. క్రాకర్స్ షాప్ కావడంతో ఫైర్ సిబ్బందికి కూడా అసలు ఏమాత్రం వల్ల కాలేదు మంటలను అదుపు చేయడం. మొదట ఒకసారి మంటలను అదుపు చేశారు, ఆ తర్వాత మళ్ళీ తిరిగి మంటలు వ్యాపించడం జరిగింది. వాటిని అదుపు చేయడం క్రాకర్స్ కావడంతో దగ్గరికి వెళ్ళలేక అగ్నిమాపక సిబ్బంది కూడా ఎంతో ఇబ్బంది పడినటువంటి పరిస్థితి అన్నమాట. అది చూసుకోవచ్చు, ఆ పక్కనే ఉందన్నమాట. ఆ పక్కనే ఉన్నది పరాస్ క్రాకర్స్ షాప్ అన్నమాట. అది ఈ పక్కనే తాజా కిచెన్ ఉంది. మెయిన్గా కింద కంటే కూడా ఫస్ట్ మంటలు పైనే వ్యాపించినట్లుగా కనిపిస్తున్నాయి. పైన పరిస్థితి చూసుకున్నట్లయితే హృదయ విదారక దృశ్యాలనే చెప్పాలి. ఎందుకంటే ఏమీ మిగలలేదు ఇక్కడ. మీరు చూసుకోవచ్చు ఫర్నిచర్ కావచ్చు, సీట్లు కావచ్చు, ఫాల్ సీలింగ్ కూడా మంటల ప్రభావానికి మొత్తం కూడా ఖాళీ అంటే బూడిదైపోయి మొత్తం కింద పడిపోయింది. ఆ స్మార్ట్ ఫ్యాన్స్ కావచ్చు, అన్నీ కూడా ఫర్నిచర్ మొత్తం కూడా పూర్తిగా దగ్ధమైపోయిందండి. ఏమీ మిగలలేదు. సెకండ్ ఫ్లోర్లో ఇంకా ఎక్కువ డ్యామేజ్ కనిపిస్తూ ఉంది ఫస్ట్ ఫ్లోర్ కంటే కూడా. ఎక్కడా కూడా చూడండి, ఏమీ మిగలలేదు మొత్తం. ఇదిగోండి కంప్యూటర్ సిస్టమ్ కావచ్చు, సిస్టమ్ కూడా పూర్తిగా కాలిపోయింది. వీళ్ళు చేసుకున్నటువంటి పార్టీషన్కి సంబంధించిన ఈ ఫాల్స్ వాల్ చూసుకోవచ్చు. భారీ నష్టం అయితే జరిగింది. కాకపోతే దీంట్లో కేవలం 3 మాత్రమే గాయాలవటం కొంచెం ఊపిరి పీల్చుకోవాల్సిన విషయం అన్నమాట. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం సంతోషించాల్సిన విషయం. కేవలం ఆస్తి నష్టంతోనే ఈ ప్రమాదం అనేది ఆగిపోయింది. తాజా కిచెన్స్ మొత్తం ఇప్పుడే మనం పరాస్ ఫైవ్ వర్క్స్ చూపించవచ్చు, కాకపోతే అది మొత్తం షట్టర్ క్లోజ్ అయిపోయింది. కాబట్టి మనం అసలు ఈ ప్రమాద తీవ్రత చూపించడానికి నేను ఈ తాజా టిఫిన్స్లోకి వచ్చాను అన్నమాట. తాజా టిఫిన్స్లో మనం ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు ఎక్కడా కూడా ఏమీ మిగిలిన పరిస్థితి లేదు. మొత్తం ఖాళీ బూడిదైపోయింది మొత్తం. అంటే ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ కావచ్చు, స్టాఫ్ కావచ్చు, ఆ సమయంలో ఎవరికి వాళ్ళు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పరిగెత్తారన్నమాట. ఇది చూసుకోవచ్చు మీరు, ఇది జస్ట్ టేబుల్ కాదు, ఇది మార్బుల్. ఆ మంటల తీవ్రతకు మార్బుల్ కూడా చూసారా, 2 ముక్కలు అయిపోయినాయి మార్బుల్స్ కూడా. వాల్స్ అంతా కూడా మసి మొత్తం మసి అయితే వచ్చేసింది మంటల ప్రభావంతో, మసిగా తయారైంది. వాష్రూమ్ చూసుకోవచ్చు మీరు, అక్కడ వాష్రూమ్ పరిస్థితి కూడా ఎలా ఉందో. అంటే ప్రధానంగా మంటలు ఫస్ట్ ఫ్లోర్కే వ్యాపించినట్టుగా కనిపిస్తూ ఉంది. ఫస్ట్ ఫ్లోర్ తర్వాత నీకు మనకి కింద కూడా వచ్చినట్టుంది. ఏసీలు కూడా పూర్తిగా దగ్ధమైపోయాయి. ఇక్కడ ఏమీ మిగిలిన పరిస్థితి లేదు. ఈ ప్రమాదానికి సంబంధించి, ఈ దాటికి సంబంధించి ఏమీ మిగలలేదనే చెప్పాలి. అతి భారీ నష్టం అయితే వాటిల్లింది మొత్తం. ఈ మంటలకి లేకపోతే ఈ ఆ మంటల వేడికి ఆ గ్లాసెస్ చూసుకోండి, గ్లాస్ కూడా ముక్కలు ముక్కలు అయిపోయి మొత్తం చల్లా చెదురుగా పడిపోయిన పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. దాదాపు 5 ఫైర్ ఇంజన్స్తో ఈ మంటల్ని ఆర్పడానికి తీవ్రంగా కృషి చేశారు. అగ్నిమాపక సిబ్బందికి నిజంగా మనం ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే కేవలం ఈ 2 భవనాల వరకే ఆగిపోయి ఈ మంటలు ఇంత అంటే మరింత ప్రాణ నష్టం కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు జరగకుండా ఉండటానికి ప్రధాన కారణంగా వాళ్ళ కృషి అనే చెప్పాలి. వాళ్ళు చేసినటువంటి కష్టం వల్లే, అంటే వాళ్ళు త్వరగా రెస్పాండ్ అయ్యి వాళ్ళు తీసుకున్నటువంటి చర్యల వల్ల వాళ్ళు మంటలను తొందరగా ఆర్పేయడం వల్లే ఇంకా అతి భారీ నష్టం అనేది వాటిల్లకుండా ఆగిపోయిందని చెప్పాలి. కేవలం ఈ తాజా టిఫిన్స్ అలాగే పరాస్ ఫైర్ వర్క్స్ ఈ 2 బిల్డింగ్ల వరకు మాత్రమే ఈ ప్రమాదం ఆగింది. అంటే అది ఫైర్ ఇంజిన్స్ సంబంధించి ఫైర్ సిబ్బంది కృషి అనే చెప్పాలి. వాళ్ళు ఎంతో కష్టపడి, ఎందుకంటే
క్రాకర్స్ షాప్ కావడంతో ఆ దగ్గరకు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి అయితే లేదన్నమాట. దగ్గరికి వెళ్ళడానికి కూడా ఆ మంటలు అనేవి లేకపోతే ఆ టపాసులు అనేవి వచ్చి మీద పడడం వల్ల దగ్గరికి వెళ్ళలేక చాలా అంటే చాలా కష్టపడ్డారు. కానీ ఎలాగోలా చివరికి మంటలను అయితే అదుపు చేశారు. మొదట మంటలను అదుపు చేసిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా మంటలు ప్రారంభం అవడం జరిగింది. ప్రారంభమైన తర్వాత మళ్ళీ వాటిని ఆర్పాల్సి వచ్చింది. దాదాపు 2 గంటల పాటు ఈ బొగ్గుల గుంటలో ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, వ్యాపారులు కావచ్చు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎందుకంటే ఆ మంటలు ఎక్కడి వరకు వస్తాయి, ఎవరి దగ్గరకు వస్తాయి అని, అంతే ఆ క్రాకర్స్ మొత్తం కూడా పేలి ఏటి అటు వచ్చి ఎవరి దుకాణంలో పడతాయా, మళ్ళీ ఇంకెంత తీవ్ర నష్టం జరుగుతుందా అని చెప్పి అందరూ కూడా ఎంతో తీవ్రంగా ఆందోళన చెందినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఆ చివరికి అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ సిబ్బంది త్వరితగతిన వాళ్ళు రెస్పాండ్ అవ్వటం వల్ల ప్రమాదం అనేది కేవలం 2 బిల్డింగ్ల వరకే ఆగిపోయిందని చెప్పాలి. ఈ తాజా టిఫిన్స్ నుంచి ఈ ప్రమాదం అనేది పక్కన ఉన్నటువంటి పక్కన ఒక డెంటల్ హాస్పిటల్ ఉంది బిల్డింగ్లో, ఆ పక్క బిల్డింగ్కి కూడా మనకి వ్యాపించినటువంటి పరిస్థితి, అంటే ఆ సెగ అనేది తగిలి అక్కడ కూడా మొత్తం గోడలు మసిగొట్టుకుపోయినట్టుగా మనకైతే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. యాక్చువల్గా ఆ పక్కన ఉన్నటువంటి డెంటల్ క్లినిక్ బోర్డు కూడా కాస్త కాలిపోయింది. అంటే ఇంకా కొంచెం లేట్ అయి ఉన్నట్టయితే ఈ మంటలు నిజంగానే ఆ పక్క ఫ్లోర్కి వ్యాపించేయేమో అనేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉందన్నమాట. మొత్తం అతి భారీ నష్టం అయితే వాటిల్లింది. తాజా టిఫిన్స్ సంబంధించి యజమాని కూడా ఈ క్రాకర్స్ వాళ్ళ మీద కేసు పెట్టారని చెప్పి చెప్తూ ఉన్నారు. అంటే వాళ్ళకి జరిగినటువంటి నష్టానికి సంబంధించి, అంటే వాళ్ళ నిర్లక్ష్యం వల్ల వాళ్ళ షాప్లో ప్రమాదం జరగడం వల్ల నష్టం మాత్రం వీళ్ళకి వాటిల్లింది అని చెప్పి వీళ్ళైతే కేసు పెట్టడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా ఈ దృశ్యాలు, అంటే ఈ దృశ్యాలను చూస్తేనే మీకు ఆ ప్రమాద తీవ్రత ఎంతలో ఉంది, ఏ స్థాయిలో ఉంది అనే విషయం అయితే మనకి అర్థమవుతుంది. నైట్ మేమంతా పనిచేసుకుంటుండే లోపల, కింద వాళ్ళు కింద ఉన్నారు, పైన వాళ్ళు పైన ఉన్నారు. మేము ఏసీలో వర్క్ చేస్తాం కిచెన్లో, కటింగ్ ఈటింగ్ చేస్తుండగా కొంచెం సౌండ్ వచ్చింది. సౌండ్ వచ్చి కొంచెం గొడవలాగా అయితే అందరం పైన చూసాం. పైన చూస్తే మొత్తం ఆగం అవుతుంది. కిందికి వచ్చి గ్యాస్ బంది పనిచేసి బయటకు వచ్చి చూస్తే మొత్తం పడకలు మొత్తం అక్కడిక్కడ వెళ్తున్నాయి. ఇక అందరూ ఎక్కడో అక్కడ పరిగెత్తారు బయటికి. ఇక మోర్లో ఇద్దరు ఆంటీ వాళ్ళు ఉంటారు, ఆంటీ వాళ్ళకి కొంచెం చేయికి బాగా ఒక ఆంటీ మొత్తం గాయాలైనాయి. హాస్పిటల్లో ఉన్నారు ఇద్దరు, కొంచెం సీరియస్ ఉంది. మా సార్ వాళ్ళు ఇప్పుడు వెళ్ళారు. మొత్తం హోటల్లో సామాన్లు అయితే మొత్తం కాలిపోయినాయి. ఏ టైంలో స్టార్ట్ అయింది మంటలు? 9 లోపల స్టార్ట్ అయింది. 8:30 స్టార్ట్ అయింది. మొత్తం స్టార్ట్ అయ్యి మొత్తం ఆగమం అయిపోయింది. మొత్తం సామాన్లు ఏంది, హోటల్ పరిస్థితి ఏంది? హోటల్ పరిస్థితి ఇంకా అంతే, ఇంకా మూసుకోవాల్సిందే. మొత్తం సామాన్ ఒక్కటి లేవు, మొత్తం నాశనం. క్యాషియర్ క్యాష్ కూడా కాలిపోయింది. క్యాష్ కూడా కాలిపోయింది. ఇక్కడ మన కాలనీ క్లబ్స్ 4 ఏసీలు 4 ఏసీలు మొత్తం టీవీ ఇవి మొత్తం కాలిపోయింది. ఈ జ్యూస్ పాయింట్ ఒకటి, ఇది ఫాస్ట్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ మొత్తం జ్యూస్ పాయింట్ కూడా కాలిపోయింది. ఇది కాంటాక్ట్ లాడ్ ఉండే, అది మొత్తం ఐస్ క్రీమ్ కప్, ఓదిగో 2-3 ఫ్రిడ్జ్లు, పైన ఒక ఫ్రిడ్జ్, మొత్తం అన్ని కాలిపోయింది. ఇప్పుడు ఆ సమయంలో ప్రమాదం సమయంలో ఎంతమంది ఉన్నారు హోటల్లో? కస్టమర్స్ అయితే ఎక్కువ లేరు, కస్టమర్ కిందనే ఉన్నారు. కింద నుంచి వెళ్ళిపోయారు. పైన ఒక 4 నెంబర్స్ 5 నెంబర్స్ ఉండే కస్టమర్, వాళ్ళు కూడా కిందికి వచ్చేసారు. ఎవరు కస్టమర్లు అయితే మా హోటల్ అయితే ఏం లేదు. ఇద్దరు ఆంటీ వల్ల కొంచెం డ్యామేజ్ అయింది, సామాన్ మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి. మంటలు మీకు ఫస్ట్ పై నుంచి వచ్చినాయా కింద నుంచి వచ్చినాయా మీకు ఈ బిల్డింగ్ పక్కన? అది క్రాకర్స్ షాప్ ఉంది, అక్కడి నుంచి మీకు ఫస్ట్ పైన స్టార్ట్ అయినాయి. అంటే పైన ఓపెన్ కనబడుతుంది ఆ షాప్ నుంచి మీ దాంట్లోకి. ఇక్కడ వాళ్ళు కాటన్లు పెట్టిండే, వేస్టేజ్ కాటన్లు. ఆ కాటన్ల నుంచి మొత్తం ఇక్కడ మాది బోర్డు ఉంటుంది కదా మెనో, ఆ మెనో మొత్తం కాలుకుంటా మొత్తం పైకి స్టార్ట్ అయిపోయింది. ఆ పక్క నుంచి పైన ఒక వాళ్ళది క్రాకర్ వాళ్ళది పైన ఒక ఫ్లోర్ ఉంటుంది, పైన నుంచి కూడా స్టార్ట్ అయ్యి పైన గోడౌన్ లాగా ఉంది మొత్తం. అక్కడ స్టాక్ పెట్టారు, గోడకు కొంచెం గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ లో నుంచి ఏసీలకి మొత్తం అంటుకొని మొత్తం కాలిపోయింది బిల్డింగ్ మొత్తం. వచ్చేసాను అంటే ఒక మీ దగ్గర పనిచేసే ఒక మహిళకి మాత్రమే గాయాలైనాయి. ఇద్దరికి గాయాలు బాగా అయినాయి. ఒక ఆమె కూడా మాట్లాడుతూ పరిస్థితి ఉంది, మాట్లాడతలేరు. ఏమన్నారు మీ సార్? ఏమంటున్నారు దీనికి సంబంధించి, ప్రమాదానికి సంబంధించి? మా సార్ వాళ్ళు ఇంకేం చెప్పలేదు, వచ్చిర్రు కంప్లైంట్ ఇచ్చిర్రు. మా సార్ నిన్న నైట్ చూసుకోవచ్చి వెళ్ళిపోయారు, కంప్లైంట్ ఇచ్చిర్రు. ఇప్పుడు కూడా వచ్చి మొత్తం హోటల్ మొత్తం చూసుకొని హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళని చూడడానికి. ఇక వచ్చిన తర్వాత ఏమనేది తెలుసు. నైట్ మేము నైట్ డ్యూటీకి వస్తే నిలదాస్తే పటాకే విదిన్ సెకండ్ పూరా జల్నా శురూ లేదా జల్దే జల్దే ఐసా హోగే తో పూరా సామ్నేకి దుకాన్ పూరే సామ్నే బైక్స్ పూరా జల్కి రాఫ్ హోగే పూరా. అప్ మార్నింగ్ మే జబ్ మే షిఫ్ట్ ఖతమ్ హోతా బాకీ దేఖా తో అభీ ఫీల్ హోతా ఏ షాప్స్ కా బహుత్ నుక్సాన్ హోతా.
చూసారు కదా అగ్ని ప్రమాదం అనేది అంటే బయట నుంచి నిప్రవలు వచ్చి లోపల పట్టడం వల్ల అగ్ని ప్రమాదం జరిగినట్టుగా చెప్తున్నారు. అలాగే మనం హోటల్ సిబ్బందితో కూడా మనం మాట్లాడాము. ఒక్కసారిగా మంటలు అంటే కింద జరిగినటువంటి ప్రమాదం నుంచి మంటలు కాటన్స్ అంటుకొని పక్కనటువంటి తాజా టిఫిన్స్ హోటల్కి అయితే తాకినట్లుగా వాళ్ళు చెప్తూ ఉన్నారన్నమాట. అప్పుడు కొంచెం తక్కువ మంది కస్టమర్స్ ఉండటం వల్ల ప్రాణ నష్టం అయితే ఎలాంటి జరగలేదు. అలాగే క్రాకర్ సంబంధించి కూడా మీరు వీడియో విజువల్స్లో చూసే ఉంటారు, అందరూ ఒక్కసారి బయటికి రావడం వల్ల అందరూ వాళ్ళ ప్రాణాలతో కాపాడుకున్నారు. కాకపోతే తాజా టిఫిన్స్ కావచ్చు, పరాస్ ఫైర్ వర్క్స్ కావచ్చు, రెండు బిల్డింగ్స్ కూడా అంటే రెండు కూడా షాపులు పూర్తిగా దగ్ధమైపోయాయి. భారీ ఆస్తి నష్టం అయితే జరిగింది. ఇప్పటికి కూడా మరి చూసుకోవచ్చు అగ్నిమాపక సిబ్బంది అయితే ఇక్కడ ఘటనా స్థలంలోనే ఉన్నారు. అంటే ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియదు కాబట్టి ఇంకా పూర్తిగా ఇక్కడ ఎలాంటి అంటే మళ్ళీ మంటలు చెలరేగేటువంటి అవకాశం ఉండదు అనేది పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే వెళ్ళేందుకు కావచ్చు. పోలీసులు అలాగే అగ్నిమాపక సిబ్బంది అయితే ప్రస్తుతం ఘటనా స్థలంలోనే ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే భారీ ఆస్తి నష్టం అయితే జరిగింది, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కేవలం ఇద్దరు మహిళలకు మాత్రం గాయాలయ్యాయి, వాళ్ళు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఇది ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి.